చాలా ఉద్రితంగా ఉన్న దృష్ట్యా ఆ మెడికల్ పారామెడికల్ సంబంధించి ఉంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏమున్నాయి తెలుసా మీకు 200 ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు 400 7000 ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఇవాల ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం 35 లక్షల మంది మన రాష్ట్ర యువత ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి జనవరి మాసంలో ఒక జాబ్స్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆ ఏటా మిగిలిన జాబ్స్ రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరగలేదు ఇలా ఎన్నో వేలాది మోసపు వాగ్దానాలు చేశారు మీరు చూస్తే ఇవాళ ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తాను నేను రాగానే అని చెప్పన్నారు మీకు చంద్రబాబు నాయుడు గారు 2 డిఏ పెండింగ్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా బతకాలి ఇవాళ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా హై ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు బతకలేరు వాళ్ళు అక్రమాలకి ఈ డబ్బులు తీసుకునే విధానానికి అలవాటు పడతారని చెప్పి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది ఇవాళ మీరు చూస్తే ఉద్యోగస్తులకి 7 డిఏ పెండింగ్ ఉన్నాయి వాళ్ళు దాదాపు 3 నెలలుగా వాళ్ళు వేతనాలు పెంపుకి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు మీరు వాళ్ళు అడిగింది 27% ఫిట్మెంట్ అడుగుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయింది మనము రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నింది అయినా కూడా ఉద్యోగస్తుల కోసము 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదే ఇవాళ ఉన్న ప్రభుత్వము 27% ఫిట్మెంట్ ఇవ్వడానికి కూడా ఏడుస్తుంది వాళ్ళు 23% ఇస్తామని అంటున్నారు సిపిఎస్ రద్దు చేయమంటున్నారు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉద్యోగస్తులు కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల అంత హ్యాపీగా లేరు అలా అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు విద్య లేదు వైద్యం లేదు ఇవాళ కోవిడ్ వస్తే కోవిడ్ ని సరి హ్యాండిల్ చేయలేకపోయింది ఇవాళ ప్రభుత్వం ఒకవేళ మన 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 వరదలు బాగా ఎక్కువ వస్తే పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదికలు అలంకరించిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి చంద్రబాబు గారిని మించిన పాలన నేను అందిస్తాను మా నాన్నను కల్పించే పాలనను మీకు అందిస్తాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్గమయం చేస్తానని చెప్పి ఊటగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ఎటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమల్లో లేవు నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేస్తున్నారని చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఏ వర్గ ప్రజలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల ఆనందంగా లేరు మీరు చూస్తే పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ లేదు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరు చూస్తే కియా కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఏషియన్ పెయింట్స్ హీరో హోండా మోటార్స్ ఇలా వేలాది సంస్థలు ఇవాళ మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఏ సంస్థ కూడా ఏ ఇండస్ట్రీ కూడా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కరూ పక్క రాష్ట్రానికి తరలిపోయారు చంద్రబాబు గారు కష్టపడి తీసుకొచ్చిన అన్ని ఇండస్ట్రీస్ ఇవాళ పక్క రాష్ట్రానికి తరలిపోయాయి మీరు చూస్తే ఒకవేళ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సరే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎట్లా లేవు ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది 3 సంవత్సరాల్లో ఒక్క ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు సరే కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఏ యూనివర్సిటీ కల్పిస్తే ఆ యూనివర్సిటీలో దూరి అది నిరుద్యోగులకి 235,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నేను రాగానే మొదటి నెలల్లోనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది ఒక్కటంటే ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు రాలేదు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ కాలేదు దాదాపు ఒక 6 నెలల క్రితం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు దీంట్లో 10,000 ఉద్యోగాలు ఇచ్చారు ఈ 10,000 ఉద్యోగాలు ఇవాళ మన ప్రభుత్వం సంపద సృష్టి చేత కాదు మనము తిరిగి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి మన శాసనసభలో అవమానం జరిగింది ఆయన ఒక శపథం చేసి బయటకు వచ్చారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ శాసనసభలో అడుగు పెడతానని చెప్పి చెప్పడం జరిగింది మనము తెలుగుదేశం పార్టీ నాయకులము
కార్యకర్తలం అందరం అంకిత భావంతో ఒక ప్రమాణం తీసుకొని శ్రమించి మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అప్పుడు చేసిన పదకాలని ప్రజలకు అందరికీ వివరించి తిరిగి మనము పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి గెలిపించుకోవాలి ఎమ్మెల్యేగా తిరిగి మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తూ రేపు నారా లోకేష్ గారి పుట్టినరోజు రేపు పొడవలూరు మండలం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మనము ఉత్సవాలు జరుపుతున్నాము ప్రతి ఒక్కరూ అక్కడ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.